వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. 3 రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసిన RRR చిత్రం వరల్డ్ బాక్స్ ఆఫీస్ టాప్ 10 చార్ట్లో ఏ ప్లేస్లో ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజమౌళి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం RRR తెలుగు స్వాతంత్ర సమర యోధులు అయిన అల్లూరి సీతారామరాజు, కొమరంభి జీవితాల ఆధారంగా కల్పిత కథతో తీశారు. డివివి దానయ్య నిర్మాణంలో 450 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్గా జూరీ ఎన్టీఆర్ నటనకు గాను ప్రేక్షకులు బ్రహ్మరథాలు పడుతున్నారు. అంతేకాకుండా కథానాయకులుగా నటించిన ఆలియా భట్, ఒలివియా మోరిస్ల నటన అద్భుతంగా ఉంది అని కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రధాన పాత్రలో నటించిన అజయ్ దేవగన్, సముద్రకని, అలిసన్ డూడి, రే స్టీవెన్సన్ నటన మనల్ని 1920లోకి తీసుకెళ్తుంది. కేవలం 3 రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచ మార్కెట్లో ఎంత కలెక్ట్ చేసిందో క్రిటిక్స్ మరియు ట్రేడ్ అనలిస్టులు అయిన రమేష్ బాలా మరియు తరుణ్ ఆదర్శ్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం RRR చిత్రం UAEలోనే నోవో సినిమా థియేటర్స్లో టాప్ 10 సినిమాల్లో టాప్ 3 సినిమాలు RRR చిత్రం కావడం ఒక విశేషం. RRR చిత్రం యొక్క తెలుగు వెర్షన్ టాప్ 1లో ఉండగా RRR యొక్క హిందీ వెర్షన్ టాప్ 2 ప్లేస్లో ఉంది. RRR తమిళ వెర్షన్ టాప్ 3 ప్లేస్లో ఉంటూ టాప్ 4 టాప్ 5 చిత్రాలు హాలీవుడ్ చిత్రాలు కావడం విశేషం. సింగపూర్లో కూడా 3 రోజుల్లో ఈ ది బ్యాట్మెన్ చిత్రాన్ని వెనక్కి నెట్టి మొదటి ప్లేస్లో RRR రచ్చ చేస్తుందంటే RRR యొక్క మానియా సింగపూర్లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా UK ఐర్లాండ్ దేశాల్లో మార్చి 25, 26, 27 తేదీల్లో హాలీవుడ్ చిత్రం ది బ్యాట్మెన్ తర్వాత స్థానంలో RRR ఉంది అంటే UK ఐర్లాండ్లో RRR మానియా ఏ విధంగా ఉందో, RRR కోసం అక్కడ అభిమానులు ఎంత రచ్చ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరిగా ప్రపంచవ్యాప్తంగా వీకెండ్ బాక్సాఫీసులో హాలీవుడ్ టాప్ 10 చార్ట్ బాక్స్లో ది బ్యాట్మెన్, ది లాస్ట్ సిటీ, అన్చార్టెడ్ వంటి USA చిత్రాలను వెనక్కి నెట్టి RRR చిత్రం $63 మిలియన్తో నెంబర్ 1 స్థానంలో నిలబడింది. బాక్సాఫీస్ టాప్ 10 చార్ట్లో మొదటి స్థానంలో నిలబడిందంటే RRR రికార్డులు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు వంటి ప్రాంతీయ భాషలో నిర్మించబడిన RRR చిత్రం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకునే విధంగా కేవలం 3 రోజుల్లోనే $63 మిలియన్ అందుకొని హాలీవుడ్ గ్లోబల్ బాక్సాఫీస్ టాప్ 10లో మొదటి స్థానంలో నిలబడిందంటే అది భారతీయ చిత్రంగా RRRకి మాత్రమే దక్కింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.